నమస్తే నేను మీ వనజ రామిశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్యాన్సర్ రాకుండా మనం ఎలా జాగ్రత్త పడవచ్చు క్యాన్సర్ని అర్లీ స్టేజెస్లో ఎలా డయాగ్నైజ్ చేసుకోవచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు క్యాన్సర్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని ఎలాగా బయటపడవచ్చు అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడదాం ఈ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ అన్నది నాకు చాలా క్లోజ్ సబ్జెక్ట్ అనమాట నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఎందుకంటే నేను కూడా ఒక క్యాన్సర్ సర్వైవర్ని క్యాన్సర్ నుంచి నేను ఎలాగైతే బయటపడ్డాను నేను క్యాన్సర్ నుంచి బయటకు వచ్చి నేను యాక్టివ్గా నా లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నానో నేను హెల్దీగా ఎలా ఉన్నానో ఇవన్నీ అందరితో షేర్ చేసుకుందామని నా ప్రయత్నం ఎందుకంటే నాకు జరిగిన మంచి పది మందికి జరగాలన్న ఒకటే ఒక ఆలోచనతోటి నేను ఎపిసోడ్ అందరు క్యాన్సర్ పేషెంట్స్ కోసం క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అయితే స్టేజ్ త్రీ వరకు ఎందుకు వదిలేశారు అని చాలామంది అడుగుతారు నన్ను ఎందుకంటే అందరిలాగే నేను చేసిన చిన్న మిస్టేక్ ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోకపోవడం ఏదో లే అని ఇగ్నోర్ చేసేయడం నాకెందుకు ఎందుకంటే నా లైఫ్ స్టైల్ బాగుండేది నేను నార్మల్గా నా తినే ఫుడ్ కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ వర్క్ కానీ అంతా చాలా బాగుండేది నాకు అయితే నేనేం చేశాను నేను ఇగ్నోర్ చేసేసాను నాకు ఇలాంటివి రావు అన్న ఏదో అయి ఉండవచ్చు ఒక లంప్ బాడీలో ఉంటే అది ఏదో లే అని ఇగ్నోర్ చేసేసి నేను అంత అంటే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయాను అది నా బాడీ లింప్ నోట్స్కి స్ప్రెడ్ అయిపోయే వరకు నేను ఇగ్నోర్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ దాని తర్వాత సర్జరీ అయ్యి నాకు ఎయిటీన్ కీమోథెరపీస్ అయ్యాయి దాని తర్వాత థర్టీ సెషన్స్ ఆఫ్ రేడియేషన్ థెరపీస్ దాని తర్వాత ఇమ్యూన్ థెరపీస్ ఇలా చాలా చాలా థెరపీస్ అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వరకు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు ట్రీట్మెంట్స్తోనే చాలా టైం వెళ్ళిపోయింది అయితే నేను ఎప్పుడైతే నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానో నాతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్ ఇలా క్యాన్సర్ వచ్చిన చాలామంది పేషెంట్స్ చాలా మందిలో చాలామంది వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు ఫైట్ చేయలేకపోయి వాళ్ళు వాళ్ళ లైఫ్ వదిలేసుకున్నారు కొంతమంది చేయగలిగారు కాకపోతే కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారు కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోలేక మధ్యలోనే చనిపోయిన వాళ్ళు ఇలా నా ఈ క్యాన్సర్ జర్నీలో నేను మందిని చూశాను ఇలాగ అవన్నీ చూసిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడి నా నాకు అర్థం చేసుకోవడానికంటే వాళ్ళకి ఎందుకు నాకు ఎందుకు వచ్చింది క్యాన్సర్ అన్నది నాకు తెలుసు మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళ తినే ఆహారంలో కానివ్వండి సరైన నిద్ర లేకపోవడం ఇలా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వల్ల కొంతమందికి జెనెటికల్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకి పాస్ ఆన్ అవ్వడము ఇలా చాలామంది చాలా ఆన్సర్స్ చెప్పారు నాకు అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత విల్ పవర్ తోటి నా లైఫ్ స్టైల్లో నేను ఎలాంటి చేంజెస్ చేసుకొని ఎందుకు ఇలా ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి అంతటికి కారణం కోర్స్ బై గాడ్స్ గ్రేస్ అండ్ మై విల్ పవర్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఐదు మందిలో ఒకరికి ఏదో ఒక రకమైన క్యాన్సర్ చూస్తాం మనం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే జనాలు విపరీతమైన జనాలు రకరకాల ఎవరికి కాల్ చేసినా ఎవరికో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి క్యాన్సర్ వచ్చిందని చెప్తారు అయితే క్యాన్సర్ రాగానే క్యాన్సర్ పేషెంటే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ కేర్ టేకర్స్ కానీ ప్ర ప్రతి చాలా వాళ్ళ టెన్షన్ పడిపోతారు ముందు టెన్షన్ పడిపోయి వాళ్ళకి ఏం చేయాలి క్యాన్సర్ అనగానే ఒక డెత్ సెంటెన్స్ లాగా చూస్తారు ఇప్పుడు కానీ క్యాన్సర్ కూడా రివర్స్ అవ్వచ్చు క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది చాలామందికి తగ్గిపోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఒక సీనియర్ పొజిషన్లో వర్క్ చేసి నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత నా కంపెనీ నన్ను మళ్ళీ వచ్చి జాయిన్ అమ్మన్నా కానీ నేను క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి ఆ జాబ్ వదిలేసి నేను క్యాన్సర్ రికవరీ కోచ్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ కోర్స్ చేసి నేను ఈరోజు ఇలా చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాను నా క్లయింట్స్ చాలామంది వాళ్ళు నేను చెప్పిన డైట్ ఫాలో అవీ వాళ్ళ కా లైఫ్ స్టైల్లో చేంజెస్ చాలా చేసుకుని వాళ్ళు ఈరోజు ఎంతో హ్యాపీగా ఎంతో యాక్టివ్గా అంటే వాళ్ళు రె రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోవడం వాళ్ళ జాబ్స్ జాయిన్ అయిపోయి వాళ్ళు రెగ్యులర్గా ఇంటి పనులు అవి చే ఎలా చేసుకుంటున్నారు మనం ఏమేమి చేంజెస్ చేయాలి మనం మెంటల్గా ఫిజికల్గా మనం ఏం తినాలి మనం ఎలా ఉండాలి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఇవన్నీ కొంచెం మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ క్యాన్సర్ ఎప్పుడు రివర్స్ అవుతుందంటే అంటే దాన్ని ఎర్లీ డయాగ్నాసిస్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రివర్స్ అయిపోతుంది అంటే మనం అది వచ్చి రాగానే స్టేజ్ వన్ స్టేజ్ టూలో మనకు గనక మనం క్యాన్సర్ని ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సరు కిడ్నీ క్యాన్సరు ఇంటెస్టైన్ క్యాన్సరు ఇలా అని రకరకాల టాప్ టు టో ఎక్కడ ఏ పార్ట్లో అని క్యాన్సర్ రాదు అని లేదు కానీ మన బాడీలో జరిగే చిన్న చిన్న చేంజెస్ మనకి ఏమైనా చేంజ్ అనిపిస్తే మనకి ఎప్పుడైనా కానీ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ మనకి ఎలాంటి చిన్న లంప్ బాడీలో లంప్ వచ్చినా మన తినే మనకు ఆకలి లేకపోయినా రెగ్యులర్గా ఆకలి వేయట్లేదు ఇట్లాంటివి ఏమైనా అనిపించినప్పుడు మనం వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఎంతో మంచిది డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళు చెప్పిన పద్ధతిలో మీరు ట్రీట్మెంట్స్ కానీ టెస్ట్స్ కానీ డయాగ్నోసిస్ ఏమైనా చేయించుకోవడం నెంబర్ వన్ ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఇగ్నోర్ చేయకండి పిల్లల్లో క్యాన్సర్ వస్తే ఎయిటీ పర్సెంట్ ఎర్లీ డయాగ్నోస్ చేసినప్పుడు అయితే పిల్లల్లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో పిల్లలకి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కండిషన్స్లో పిల్లలకు కూడా చాలామంది చిన్నపిల్లల్ని చూస్తాం మనం వాళ్ళకి క్యాన్సర్స్ రావడం ఎస్పెషల్లీ వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్స్ అవి ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి సో అవన్నీ రివర్స్ చేయొచ్చు సో వీటి వల్ల మనం ఎక్కువ టెన్షన్ పడిపోయి అంటే మనం అవేర్నెస్ ఉండాలి మనకి ఎప్పుడు ఏ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనవసరంగా గూగుల్ చేసేసి ఏదో చేసి మనం వెళ్ళాల్సిన వాటికి హాస్పిటల్కి వెళ్ళకుండా వెళ్ళకూడని వాటికి వెళ్ళిపోయి ఈ మధ్య ఫోకస్ చూసినట్టయితే వెయిట్ లాస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ జనాలు బరువు పెరగగానే వాళ్ళు వెళ్ళిపోతారు హాస్పిటల్స్ కానీ డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి కానీ యాక్చువల్గా మన ఓవరాల్ హెల్త్ బాగున్నప్పుడు మన వెయిట్ ఆటోమేటిక్గా మేనేజ్ అవుతుంది వెయిట్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి మనం మన తిండిలోనే ఏదో తేడా ఉంది లేకపోతే మనం తినే ఆహారంలో సరైన ఇది లేక రకరకాల ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు చూసినట్టయితే ఎవ్రీడే మనకి హెడేక్ ఉంటుంది బ్యాక్ ఎక్స్ అంటారు మనం లెగుస్తూనే హెడ్ ఎక్తో లెగుస్తాము మనకి మధ్యాహ్నం పూట మధ్య మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మన సరైన నిద్ర లేకపోవడం మనకు సరిగా ఫుడ్ లేకపోవడం ఇవన్నిటి వల్ల మనకి క్యాన్సరే కాదు వేరే రకరకాల జబ్బులు రకరకాల ప్రాబ్లమ్స్ స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్కి అదే ఒకవేళ పాత రోజుల్లో చూసుకున్నట్టయితే వెరీ రేర్లీ అనమాట మనకి క్యాన్సర్ కానీ ఎలాంటి జబ్బులైన కీళ్ళనొప్పులు ఆర్థరైటిస్ ఇవి ఏవైనా చాలా తక్కువగా తక్కువగా చూసేవాళ్ళం ఎవరికి ఎక్కువ మంది ఈ రోగాలు ఉన్నాయి అని చెప్పడానికి ఉండే కదా సో ఈ రోజు మనం ఫోకస్ చేసేది కౌంట్ కంప్లీట్లీ ఆన్ క్యాన్సర్ రికవరీ ఎలా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చినట్టయితే మీరు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ తినొచ్చు ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు చాలామందికి కీమోథెరపీస్ ఆ థెరపీస్ అయినప్పుడు వాళ్ళకి విపరీతంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మీరు ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అండ్ క్యాన్సర్ పేషెంట్ కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కేర్ టేకర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా స్ట్రెస్ స్ అవుతూ ఉంటారు క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలీదు ఎట్లాంటి ఫుడ్ వాళ్ళకి ఇవ్వచ్చు ఏం చేయొచ్చు సో ఈరోజు ఈ కం ఈ ఎపిసోడ్ కంప్లీట్లీ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ అర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ ఎందుకంటే క్యాన్సర్లో మీ బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా ఎట్లాంటి లంప్ వచ్చినా ఒకవేళ కొంతమందికి ఇలా పుట్టుమచ్చలు పెద్దగా అవుతున్నట్టు మచ్చ ఏదైనా ఒక బాడీ మీద ఒక చిన్న మోల్ లాగా వచ్చి అది పెద్దది అవుతున్నప్పుడు లేకపోతే మీ బ్రెస్ట్లో లంప్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే మీకు ఇండైజెషన్ రెగ్యులర్గా అయ్యి మీరు పాస్ట్ చేసే స్టూల్స్లో మీకు మోషన్లో మీకు బ్లడ్ కనుక వస్తున్నట్టు రెగ్యులర్గా ఇవన్నీ చిన్న చిన్న సింటమ్స్ అనమాట అంటే అన్నీ క్యాన్సరే కావు కాకపోతే కొంతమందికి వేరే వేరే రకాలుగా బట్ ఎస్పెషలీ కానీ ఇట్లాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ చేసుకోవడం హార్డ్లీ ఆ టెస్ట్లకి ఎంతో స్పెండ్ చేయక్కర్లేదు మీరు ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత స్పెండ్ చేసేదానికి క్యాన్సర్ రాకముందు టెస్ట్లకి స్పెండ్ చేయడానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఇస్ స్టేజ్ ఈ కీమోథెరపీ రేడియో రేడియేషన్ థెరపీస్ ఇవన్నిటిని ఇవన్నీ వద్దు అనుకున్నప్పుడు ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అసలు మంచి ఎలాగైపోతాడో కీమోథెరపీ అయినప్పుడు ఇవన్నీ వద్దు అనుకున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ అండ్ ఎనీ చిన్న సిమ్టమ్కి ఫస్ట్ అర్లీ డయాగ్నోసిస్ స్టేజ్ వన్లో మనకు తెలిసినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ అన్న చేసేయచ్చు ట్రీట్మెంట్ తోటి ఓవర్కమ్ అవ్వచ్చు అయితే మనకి స్టేజ్ వన్ ఫస్ట్ స్టేజ్లోనే క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసుకోమని చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది క్యాన్సర్ అంటే ఏంటి దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాన్ని ఏం చేయొచ్చు అని కానీ వచ్చేసిన తర్వాత మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా బెస్ట్ పద్ధతి ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళిపోతారు ఫస్ట్ మనం ట్రీట్మెంట్కి భయపడిపోయి చాలా మంది ఈ సర్జరీస్కి ఇవన్నీ ఎందుకు వెళ్ళాలని ఇంకా ఫర్దర్ డిలే చేస్తున్నారు ఒకవేళ క్యాన్సర్ ఉంది అని తెలిసిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది భయానికి ఎందుకంటే కీమోథెరపీ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు చాలామంది ఫస్ట్ గుర్తు వచ్చేది జుట్టు ఊడిపోతుంది కీమోథెరపీ చేస్తే ఇంకా దాని తర్వాత వాళ్ళకి స్కిన్ అంతా కలర్ డిస్కలర్ అయిపోతుంది స్కిన్ నల్లగా అయిపోతారు రేడియేషన్ చేయడం వల్ల లేకపోతే కీమోథెరపీ చేస్తే తినలేము బ్లిస్టర్స్ వస్తాయి ఇవన్నీ చాలా ఎక్కువగా అందరూ చెప్పడం వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా మంది ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఈ మందులతోటి తగ్గిస్తాము ఇవి చేస్తే తగ్గిస్తాము మన చెట్టు మందులు అని అదని ఇవి అలా అట్లాంటి ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళి లైఫ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కొన్ని చాలా విషయాల్లో ఆయుర్వేద మెడిసిన్ మంచిది అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ విషయాల్లో కానీ ఎప్పుడైతే క్యాన్సర్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని దానికి కావాల్సిన కీమోథెరపీ కానీ రేడియేషన్స్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆల్టర్నేట్ మెడిసిన్ అలాంటివన్నీ వాడచ్చు ఎందుకంటే మీ ఇమ్యూన్ పెరగ పెరగడానికి మీరు హెల్దీగా ఉండడానికి మీరు ఆల్టర్నేట్ మెడిసిన్ అది వాడచ్చు కానీ ముందే వెళ్ళకండి ఫస్ట్ థింగ్ ఇస్ రాగానే మీరు ఏదైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకున్న క్యాన్సర్ని ఫస్ట్ క్యూర్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినవన్నీ చేయండి ఇంకా క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు వాళ్ళకి రకరకాల ఫియర్స్ ఉంటాయి అంటే క్యాన్సర్ తగ్గుతుందా లేదా నాకు లేకపోతే ఈ కీమోథెరపీస్ అవుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉన్నాయి నేను తినొచ్చో తినకూడదో ఏం తింటే ఏమైపోతుంది ఇది తినొచ్చా అది తినొచ్చా క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు చేయాల్సిన కొన్ని ఇవేంటంటే రెగ్యులర్గా మీరు తినే ఆహారంలో ఎలాంటి ఫుడ్ తింటున్నారు అన్నది ఫస్ట్ చూసుకోవాలి కీమోథెరపీ సపోర్ట్ చేయడానికి మనకి ఫస్ట్ మన బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి ఆ స్ట్రెంగ్త్ రావడానికి మనం అన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ రెగ్యులర్గా తినాలి అంటే పీరియాడిక్ అంటే ఎవ్రీ టూ అవర్స్ మీరు ఒకటేసారి తినబోతుంది ఎందుకంటే క్యా కీమోథెరపీ అయినప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి నోట్లో బ్లిస్టర్స్ వచ్చేస్తాయి నోరు పూసినట్టు అయిపోతుంది తినలేము కారం తినలేము తీగ తినలేము అలాంటప్పుడు ఏంటంటే మీరు లిక్విడ్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి ఎక్కువగా వెజిటేబుల్ సూప్స్ కారం లేకుండా తినండి కాకపోతే అన్ని వెజిటేబుల్స్ అందులో వేసుకొని తినేలాగా ట్రై చేయండి కీమోథెరపీ అవుతున్నప్పుడు ఎవ్రీ టూ అవర్స్కి కొంచెం కొంచెం తినండి ఒకటేసారి తింటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్రీ టూ అవర్స్ ఏదో ఒక ఫుడ్ ఏదో ఒక ఫ్రూట్ తింటూ ఉండండి అలా నైట్ ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ తినడం ఆపేసేయండి ఎక్కువ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి టీ కాఫీస్ అవాయిడ్ చేయండి కీమోథెరపీ అయినప్పుడు టీ కాఫీకి బదులు ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ కోకోనట్ వాటర్ షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి తాగండి ఇలాంటివి తాగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది ఎందుకంటే ఏమోథెరపీ అయినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి స్కిన్ బాగా డ్రై అయిపోతుంది ఆ హీట్కి అది కాకుండా కాన్స్టిపేషన్ మనకి మోషన్ సరిగా అవ్వదు అలాంటప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పుకోలేక ఇబ్బంది పడతారు ఫ్యామిలీ మెంబర్స్కే చెప్పుకోలేరు వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ అయినప్పుడు మనకి ఆ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ టాప్ టు బాటమ్ అంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది మన గోర్లు నల్లగా అయిపోతాయి మనకి డ్రై స్కిన్ అయిపోతుంది కానీ ఇవన్నీ టెంపరీ మనం ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ని కనుక మనం తట్టుకునే శక్తి మనం రావాలంటే మనం తినే ఆహారం ఎట్లా ఉంటుంది మనం తినే ఆహారంలో సరైన న్యూట్రిషన్ కానీ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడం చాలా అవసరం సిమిలర్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు పేషెంట్ వద్దన కానీ అయ్యో తినలేకపోతున్నారు కదా వాళ్ళకి ఇష్టమైందే పెడదాంలే అని వాళ్ళకి కాకుండా వాళ్ళని ఎలాగో ఏదో ఒక రకంగా ఫోర్స్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఆకుకూరలు పెట్టడం రెగ్యులర్గా బాయిల్డ్ వెజిటేబుల్స్ పెట్టడం అంటే రాక్ అంటే కూడా అంటే కూరగాయల కంటే కూడా మీరు ఉడకబెట్టి పెట్టడం లేకపోతే రెగ్యులర్గా ఎక్కువగా కూర తక్కువ అన్నం కానీ రోటీ ఇలాంటివన్నీ తక్కువ పెట్టి కూరలు ఆకుకూరలు ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళకి రికవరీ ఫాస్ట్ అవుతుంది అన్నిటికంటే మేజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆహారంతో పాటు మీ యాక్టివిటీ చాలామంది ఏంటంటే కీమోథెరపీ అయింది నాకు ఓపిక లేదు నేను నడవలేను నేను ఉంటాను మంచం మీద పడుకునే ఉంటాను అని అనుకుంటారు అంటే నిద్రపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆ ట్రీట్మెంట్ అట్లాంటిది మనకు ఓపిక ఉండదు మనకు లెగిసి నడిచే అంత శక్తి రాదు ఎక్సర్సైజ్ చేయాలన్న ఏది ఉండదు ఎందుకంటే మనకు రకరకాల ఆలోచనలు ఈ జబ్బు నుంచి నేను బయటపడతానా లేదా అని మనమే కాకుండా మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే సేమ్ వరి ఉంటుంది కానీ ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయగలిగితే అంటే పెద్ద పెద్ద బరువులు ఏమి ఎత్తక్కర్లేదు ప్రతిసారి తిన్న తర్వాత ఒక పది నిమిషాలు వాకింగ్ మీకంటూ మీరు అంటే నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేనేం చేశానో అది మీ అందరితో షేర్ చేస్తున్నాను నేను చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకునేదాన్ని అంటే ఒకటే ఒకటేసారి ఒక పది నిమిషాలు నడవలేకపోయినప్పుడు రెండు నిమిషాలు నడిచి ఒక దగ్గర రెస్ట్ తీసుకునేదాన్ని మళ్ళీ టూ మినిట్స్ నడిచి మళ్ళీ రెస్ట్ ఈరోజు ఒక హండ్రెడ్ స్టెప్స్ నడవగలిగితే రేపు దాన్ని హండ్రెడ్ అండ్ టెన్ స్టెప్స్ చేసేదాన్ని ఇలా రోజు మనంతట మనం ఎందుకంటే ఇది ఒక జర్నీ క్యాన్సర్ ఒక జర్నీ ఎందుకంటే మనం ఎట్లాంటి చాలా చూడాల్సి వస్తుంది క్యాన్సర్లో మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో విపరీతమైన బాధ విపరీతమైన నొప్పి కానీ ఇవన్నిటినీ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వల్ల ఇవన్నీ ఓవర్కమ్ అయిపోవచ్చు ఇంకా మనం ఫ్యూచర్లో హెల్దీగా ఉండాలంటే మనము మన ఆ హెల్త్ అనేది మన చేతిలోనే ఉంది మనం తినే ఆహారంలోనే మన హెల్త్ ఉంటుంది అందుకని మీ అంతటి మీరు రోజు చిన్న చిన్న గోల్స్ మీకు మీరు సెట్ చేసుకోండి ఒక పది అడుగులు ఈరోజు అయితే ఇరవై అడుగులు రేపు అదే కాకుండా మార్నింగ్ లేకగానే కాసేపు సన్లైట్లో కూర్చోవడం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడము మీ ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి చేస్తూ ఉంటే మీ బాడీ ట్రీట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది కొంతమందికి టూ త్రీ కీమోస్ తోటి ఆపేస్తారు కొంతమందికి నా విషయంలో నాకు ఎయిటీన్ కీమోథెరపీస్ అయ్యాయి ఎయిటీన్ కీమోథెరపీస్ అంటే అది ఎన్నో రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు అయినప్పుడు నేను దానికి తగ్గ తిండి ఇనీషియల్ టూ త్రీ కీమోథెరపీస్కి నేనేం చేయలేకపోతుంది ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేదు దీనివల్ల ఏం చేస్తారు దాని తర్వాత నేనే నేను అందులోంచి బయటపడాలి ప్లస్ నా లాగా బాధపడే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను చాలా రీసెర్చ్ చేసి వేదిక్ న్యూట్రిషన్ కోర్స్ చేసి హెల్త్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోర్స్ అయ్యాను సో నా ఇప్పుడు నేను ఎలాగైతే హెల్దీగా హ్యాపీగా యాక్టివ్గా ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఐ మీన్ ఇప్పుడైతే జీరో మెడికేషన్ నేను ఎలాంటి మెడిసిన్స్ ఏమి వాడను హెడ్ ఏక్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఎప్పుడో కానీ రేర్ చాలా ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అయిన హెల్దీ హ్యాబిట్స్ మనం పొద్దున లెగడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము టైంకి తినడము ఓకే టైంకి తినడం ఈవినింగ్ కూడా బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ కానీ బిఫోర్ సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బోన్ చేసి పడుకోవడం ఎక్కువగా అంటే మీకు ఇన్ ఇన్డైజెషన్ అయ్యే ఫుడ్ ఏది తీసుకోకండి డైజెషన్ అయ్యేది మాత్రమే తినండి మెడిటేషన్ చేయండి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఏవో విపరీతం పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తే ఇట్స్ ఓకే అలాంటి ఆలోచనలు వచ్చినా మనం ఏంటంటే మన మైండ్ని మనకి ఎస్పెషల్లీ కీమోథెరపీస్ అయినప్పుడు రేడియేషన్ థెరపీస్ అయినప్పుడు మన మైండ్ ఎంత కామ్గా ఉంటుందో వేరే ఆలోచనలు ఇప్పుడు వస్తుంది మళ్ళీ వస్తుందా మళ్ళీ తగ్గిపోతుందా లేదా నేను ట్రీట్మెంట్ తీసుకోగలుగుతానా ఎందుకంటే వాట్ యు అట్రాక్ట్ అంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ హీలింగ్ అలా ఉంటుంది ఎక్కువగా మీరు తగ్గుతుందో లేదో డబల్ మైండ్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ ఆటోమేటిక్గా స్ట్రెస్ వల్ల మీ హీలింగ్ ప్రాసెస్ స్లో అయిపోతుంది అనమాట మనం ఎక్కువ ఎంతైతే ఆలోచిస్తామో మనమే కాదు ఐ మీన్ పేషెంట్సే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని ఎంతో మోటివేట్ చేసి చేయాలి క్యాన్సర్ పేషెంట్స్ని లైక్ వాళ్ళు కూడా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నేను ఒక్క విషయం చెప్తాను ఏంటంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే ఫస్ట్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎగిరిపోతుంది సో దానికి మీరు ఫస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ సెక్యూర్డ్గా మీకు ఏమైనా ఇన్సూరెన్సెస్ అలాంటివి చేసి పెట్టుకోవాలి మీన్ ఇట్స్ ఓకే అంటే మనకు రోగం వస్తుంది అని అనుకోకుండా ముందే చేసి పెట్టుకోవడం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ యాజ్ నా కౌన్సిలింగ్లో భాగంగా ఇది కూడా చెప్తాను వాళ్ళకి ఎందుకంటే మనకు తెలియదు ఇవన్నీ అనుకోకుండా వచ్చే ఖర్చులు సో ఇది మైండ్ ఫ్రీగా ఉంటే మనం మిగతా వాటి మీద మనం ఫోకస్ చేయొచ్చు సో మీరు రెగ్యులర్గా తినే ఆహారం మీరు రెగ్యులర్గా చేసే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మధ్యాహ్నం మీల్ ఎక్కువ తినాలి అంటే మధ్యాహ్నం మీరు తిన్న ఫుడ్లో ఏమవుతుందంటే మీకు డైజెషన్ బాగా అవుతుంది మధ్యాహ్నం ఎంతైనా తినొచ్చు ఎందుకంటే మీకు డైజెషన్ అవ్వడానికి చాలా టైం ఉంది నైట్ దాకా నైట్ తినే ఫుడ్ మాత్రం బాగా తగ్గించేయండి తగ్గించేసి ఈ మధ్య కాలంలో కీమోథెరపీస్ అయినప్పుడు బాగా ఎక్కువ తినమని చెప్తారు డాక్టర్స్ కూడా చెప్తారు సరైన ఫుడ్ తినాలని ఆ తింటున్నప్పుడు వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది చాలామందికి వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు అమ్మ నేను నాకు వెయిట్ ఎక్కువైపోతుంది నేను ఫుడ్ తినకూడదు అనేసి అప్పుడు అలాంటి డైట్ ఏమి చేయకండి ఆ టైంలో మీ బాడీకి కావాల్సిన ఫుడ్ మీకు కావాల్సిన పోషకాహారం మీరు తినాలి కంపల్సరీగా తిన్న తర్వాత మీకు ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మీరు చేసే ఎక్సర్సైజ్ యోగా వల్ల ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఎందుకంటే కీమోథెరపీ అయినప్పుడు చాలా ఎఫెక్ట్ చాలా ఎక్కువ మెడిస్కేషన్ మీద ఉంటాం మనం స్టిరాయిడ్స్ అని అవని సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి ఒళ్ళు వచ్చేస్తుంది లావ్ అయిపోతాము కే చాలా కేజీస్ పెరిగిపోతాం సో దట్ ఈస్ సెకండరీ అది ఏమి ఆలోచించక్కర్లేదు మీరు దాని గురించి ఆలోచన కంటే మీకు ఉన్న రోగం ఎలా తగ్గొచ్చో మీ క్యాన్సర్ ఎలాగా క్యాన్సర్ని జయించి మీరు ఎలా బయటకు రావచ్చు అన్న దాని మీద మీరు ఫోకస్ చేసి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా మిమ్మల్ని అదే పనిగా ఎంకరేజ్ చేసి మీరు హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది ఎందుకంటే ఒకసారి మనం ఈ లైఫ్ స్టైల్కి హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ తర్వాత మనకి వేరే వేరే అసలు క్యాన్సర్ నుంచి బయటపడ్డాక మీకు జుట్టు వస్తుందా రాదా మా నాకు గోల్ పెరుగుతాయా లేవా ఐబ్రోస్ ఊడిపోతే జుట్టు ఊడిపోతే ఇట్స్ ఓకే ఎందుకంటే మన లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి జుట్టు ఐబ్రోస్ ఇవన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అంటే మీరు ముందుకంటే ఎంతో యాక్టివ్గా ఉంటారు మీరు ముందుకంటే ఎంతో బాగా తయారవుతారు ఒకవేళ మీరు ఈ లైఫ్ స్టైల్ అంతా ఫాలో అయినప్పుడు మిమ్మల్ని మీరు చూ మీరే అంటే సెల్ఫ్ అప్రిసియేషన్ అంటారు కదా మీరు అది ఫైట్ చేసి మీరు బయటకు వచ్చేసాక క్యాన్సర్ పేషెంట్స్ మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే అందరు అంటారు కదా ఓకే యువర్ ఎ వారియర్ అని అలాంటివన్నీ విన్నప్పుడు మనకు కూడా పది మందికి మన వల్ల పది మందికి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన కూడా మనకు వస్తుంది సో ఇవన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఇంపార్టెంట్లీ మీరు ఎట్లాంటి ఫుడ్ ఎట్లాంటి న్యూట్రిషన్ అంటే బయట ఫుడ్ తినడం కంప్లీట్లీ నో నో కొన్ని రోజులు అట్లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అంటే కొన్ని అన్అవాయిడబుల్ సర్కంస్టెన్సెస్ మనం ఎట వెళ్ళినప్పుడు లేకపోతే కుదరినప్పుడు బయట నుంచి తినడం తప్పిస్తే రెగ్యులర్గా కొంతమంది చాలామందికి అలవాటు ఉంటుంది రెగ్యులర్గా బయట ఫుడ్ తినడము ఈ బయట ఫుడ్ తినడం వల్ల అదే వాడిన ఆయిలే వాడి వాడిందే వాడి వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు సో ఇవన్నీ తెలియకుండా మనం బయట నుంచి ఈవెన్ కీమోథెరపీస్ ఎస్పెషల్లీ మనం ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం అన్ని రకాలుగా మంచిది ఎందుకంటే అవి తిన్నప్పుడు మనకి కీమో సపోర్ట్ చేయదు ఫస్ట్ విపరీతంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి సో మాక్సిమం ఎంత వీలైతే అంత మీరు ఇంట్లో రకరకాలుగా చేసుకున్నప్పుడు లిమిటెడ్గా ఎక్కువ రోజు ఒక ఆకుకూర అన్నీ ఒక రెండు మూడు తినలేనప్పుడు కంపల్సరీగా ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్ గ్రీన్ లీఫ్ డైలీ తినాలి స్పైసెస్ అవాయిడ్ చేయండి అది తప్పించి అంటే ఎక్కువ కారం తినలేరు ఆ టైంలో ఆటోమేటిక్గా అవి తప్పించి మసాలా ఫుడ్స్ తప్పించి మిగతా అన్ని బాయిల్డ్ ఎక్కువ ఎక్కువసారో శాతం రా వెజిటేబుల్స్ కంటే ఉడకబెట్టుకున్న కూరగాయలు కానీ ఉడక ఎక్కువగా బాయిల్ చేసి తింటే మీకు డైజెషన్ తొందరగా అవుతుంది ప్లస్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ నేను ప్రిఫర్ చేసేది జ్యూసెస్ కంటే రా ఫ్రూట్ తినడం మంచిది ఎందుకంటే మీకు కాన్స్టిపేషన్ కీమోథెరపీ అయినప్పుడు టాప్ టు బాటమ్ అన్ని పార్ట్స్లో ప్రాబ్లం ఉంటుంది మనకి ఏ ఇది ఉండదు ఇక్కడ నొప్పి ఉండదు అని ఉండదు ఉన్న కానీ అది కొంచెం అంటే టెంపరీ అది అది పర్మనెంట్గా ఉండదు సో అట్లా ఉంటప్పుడు విపరీతం చాలామంది పేషెంట్స్కి కాన్స్టిపేషన్ వల్ల బాధపడతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోలేరు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం జ్యూసెస్ కంటే కూడా మనం రా ఫ్రూట్ అంటే ఆరెంజ్ తిన్నప్పుడు కంప్లీట్గా ఆరెంజ్ తినేయండి ఆపిల్ తిన్నప్పుడు ఫుల్ యాపిల్ తినేయండి అలా రోజుకి అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి బాదం మన డ్రై ఫ్రూట్స్ తినండి ఆకుర కంపల్సరీగా తినండి షుగర్ కేన్ జ్యూస్ ఒకవేళ మీరు నాన్ డయాబెటిక్ అలా ఉన్నప్పుడు షుగర్ కేన్ ఈవెన్ డయాబెటిస్ వాళ్ళు కూడా తినొచ్చు కానీ షుగర్ కేన్ జ్యూస్ ఎంతో మంచిది మీకు బాగా చలవ చేస్తుంది బార్లీ వాటర్ తాగండి ఇవన్నీ ఏంటంటే ఒకటేసారి ఎక్కువ వాటర్ తాగలేము అన్నప్పుడు మీరు ఇలాంటి చిన్న చిన్న ఆల్టర్నేట్గా ఎవ్రీ టూ అవర్స్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఏదైనా బార్లీ వాటరు పల్సటి మజ్జిగ లేకపోతే కొబ్బరి నీళ్ళు లేకపోతే కొంతమంది అదే పనిగా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగేస్తారు సో అలా ఒకటే తినకుండా మీ బాడీకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అన్ని రకాల విటమిన్స్ వెళ్ళడానికి ట్రై చేస్తే మీరు ఈజీగా మీ క్యాన్సర్ నుంచి మీరు రికవర్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఎంతో హ్యాపీగా ఉంటారు ఇంక ఇక ముందు కూడా ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా యాక్టివ్గా ఉంటారు ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ గుడ్ ఫుడ్ ఇవే మీ లైఫ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ నుంచి బయటకు రావడానికి ఈ ఇట్లాంటి ఈ చిన్న చిన్న సింపుల్ థింగ్స్ అంతే మీరు ఏదో భయపడిపోయేసి ఇంకా పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు అవన్నీ మీరు మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీ బాడీ హీల్ అవుతుంది అనుకోండి అది ఆటోమేటిక్గా హీల్ అవీ మీరు ఎంతో యాక్టివ్గా మీరు యాక్టివ్ అవ్వకు అవ్వడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఉంచుతారు ఈ ఎపిసోడ్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ నుంచి బయటపడడానికి చాలా మార్గాలు ఉన్నాయి సో ఇట్లాంటి సింపుల్ హెల్దీ హ్యాబిట్స్ మనము ఫాలో అయ్యి క్యాన్సర్ నుంచి బయటపడచ్చు నమస్తే